బాబాయ్ మీ పేరేంటి బాబాయ్? నా పేరు గంధమేరన్ అండి. ఏం చేస్తా ఉంటారండి? నేను డిగ్రీ చేశాను, ఆర్ట్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ చేశాను, సొసైటీ ప్రెసిడెంట్ కూడా చేశాను. మా ఆటో యూనియన్ 600 ఆటోలు ఉన్నాయండి. ఓకే, మా కుటుంబాలు కూడా దాని మీద జీవనాధారం జరుగుతుంది. ఆటోలు ఎక్కువ అయిపోవడం వల్ల కూడా మాకు జీవనాధారం తక్కువ జరుగుతుంది. రోజుకి 500-600 జరుగుతుంది. డీజిల్ రేట్లు పెరిగిపోయి ఇన్సూరెన్స్ రేట్లు కూడా పెరిగిపోవడం వల్ల 10,000 జగన్ గారు వేస్తున్నారు, పర్లేదు. దాని మీద కూడా కొంచెం కేసులు రాస్తున్నారు, దాని కూడా తగ్గించి. చార్జెస్ ఎలా ఉంటున్నాయండి కేసులు రాసినప్పుడు? చార్జెస్ అంటే 150 ఒకసారి వాళ్ళ పోలీసు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళు ఇష్టతరంగా రాస్తున్నారండి. దాన్ని బట్టి దాన్ని కూడా చార్జెస్ కూడా తగ్గించి ఆటో యూనియన్ ఆటోల పరిస్థితి చూసి దానికి చలన 100 రూపాయలు దాటకుండా రాస్తే కొంచెం సాయంత్రం వెళ్ళేదోడికి పిల్లల బిడ్డలకి చలన చూపిస్తే భార్య పిల్లలు కూడా ఇంటి రాని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ప్రభుత్వంలో జగన్ గారు ఆటో ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 చొప్పున మీకు నవరత్నాల్లో భాగం కింద ఒక పథకం కింద వేస్తున్నారు కదా, దానివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందంటారా? పర్లేదండి, దానిపైన ఉపయోగమే. ఇన్సూరెన్స్ కూడా తగ్గితే. ఇన్సూరెన్స్ రేట్ ఎంత ఉందండి? ఇన్సూరెన్స్ 8,500 ఉందండి. గత ప్రభుత్వంలో ఎంత ఉండేది? 5,500, 6,500 అలాగ ఉండేదండి. అలాగ ఉండేది. ఇప్పుడు 8,500 ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినాయి, బ్రేకు ఇవన్నీ కూడా పెరిగినాయండి. ఇన్సూరెన్స్ రేట్లు తగ్గిస్తే కొంచెం 3-wheelers దాని మీద కూడా కొంచెం మన వాళ్ళు కొద్ది సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నాం. 10,000 తగ్గించినట్టు కూడా దీన్ని కూడా 10,000 ఇస్తున్నారు. ఈ బ్రేకు దీనికి ఇన్సూరెన్స్ కూడా సరిపోవడం లేదు. దాని మీద కొంత వేసుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ తగ్గితే ప్రతి ఒక్కడూ కూడా ఆ బ్రేక్ పెండింగ్ లేకుండా చేసుకోగలుగుతారు, తృప్తి పొందుతారు కూడా. ప్రభుత్వం మీద కూడా ఇంకా వాళ్ళకి మనసు కలుగుతుంది. దానికి ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. 10,000 ఇచ్చినట్టే కాకుండా యూనియన్ సభ్యులు అందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఈ చలన కూడా ప్రతి ఒక్కడికి 100 రూపాయలు మించకుండా ఆటో డ్రైవర్కి తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే కేసులు రాశారంటే ఇక ఇంటికి వెళ్ళేదోడికి భార్య పిల్లలు ఏదో వాళ్ళ నాన్న ఏదో చేస్తాడని పిల్లలు చూస్తారో ఏదో చేస్తాడని భార్య చూస్తుంది. ఈ కాగితం బట్టుకెళ్ళి చూపించేటోడికి ఈ భార్య మళ్ళీ నువ్వు ఇంటికి తెచ్చేటోడు కాగితం తెచ్చావని భార్య పిల్లలేమో పిల్లలు అసిరాగపడతాం, ఎదురుకేమో తృప్తి లేకుండా ఉంటాం. దాని మీద కొంచెం బడ్డీగా ఉంటుందో దాన్ని కూడా చలన కూడా 100 రూపాయలు మించకుండా రాయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ప్రస్తుతం మీకు రోజుకి ఎలా ఉంటుందో బాబు, ఎంత వస్తుంది అసలు రోజుకి? ఆటోలు కూడా ఎక్కువ అయిపోయినాయండి, 500 రూపాయలు మించి వస్తలేదండి. కొంతమంది అయితే ఫైనాన్షియల్ మీద తెచ్చుకుంటున్నారు, పాపం అలాగే ఏదో చేద్దామని తెచ్చుకుంటున్నారు, 10,000 అలాగే పెట్టి తెచ్చేసుకున్నారు. కొంతమంది జీవనాధారం కూడా కట్టడం కష్టంగా ఉంటుంది. ఆటోలు బాబాయ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయండి, వాటి వల్ల ఏమన్నా మీకు ఇబ్బందిగా ఏమన్నా ఉందంటారా? మరి రేట్లు పెరగడం వల్ల కుటుంబ జీవనాధారం మనం తెచ్చిన దానికి దానికి సరిపోదు కదా. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే దీనికి దానికి సరిపోదు కదండి. ఇంకా తిరిగి 5,000-10,000 అప్పు చేయవలసి వస్తుంది. జీవనాధారం జరగాల, మనం ఆటో మెయింటెనెన్స్ చేసుకోవాలండి. అదే గత ప్రభుత్వంలో అయితే ఎలా ఉందంటారు? గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల రేట్లు పెద్దగా అంత లేవండి. సామాన్యుడి మీద పెద్దగా భారం లేదనిపించిందండి ఆ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో ఎలా ఉందో, ఆ ప్రభుత్వంలో ఎలా అంటే రేట్లు ఇలాగ ఇచ్చారని కానివ్వండి, నిత్యావసర వస్తువుల రేట్లు అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పెరుగుదలలో ఉన్నాయి. పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? పెట్రోల్ 110 అండి, డీజిల్ 100 దాటి ఉందండి. అలాగే నవరత్నంలో భాగంగా అమ్మఒడి అంటూ ప్రతి ఇంట్లో పిల్లలందరికీ కూడా చదువుకునే పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు చెప్పని ఇస్తున్నారు. అసలు అది ఇవ్వడం వల్ల ఏమన్నా అసలు ఉపయోగం అంటూ ఏమైనా ఉందండి? పేదవాడు వేయడం వల్ల విద్యని కొంచెం వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం ఆస్కారం ఉందండి. అది గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తేనే బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పేదవాళ్ళకే వస్తుంది అంటారా? పేదవాళ్ళకి అయితే అందరికీ ఇంకా స్కూల్ చూస్తే అందరికీ వచ్చేస్తుందండి. అలాగే విద్యుత్ రేట్లు బాగా పెరగడం జరిగిందండి, కరెంటు బిల్లు అవి వాటి మీద అసలు ఏంటి మీ ఉద్దేశం? కరెంటు బిల్లు అంటే మనం వాడకాన్ని బట్టి ఉంటుందిలేండి, దానికి మనం బాధపడాల్సిన పని లేదు. అంటే 100 యూనిట్లు 200 యూనిట్లు దాటితే పథకాలు రావని అంటున్నారు, అది ఎంతవరకు? అది మరి మనకి విషయం తెలియదండి, అది పథకాలు వస్తా లేదండి. యూనిట్లు 100 యూనిట్లు 200 యూనిట్లు దాటితే రద్దు చేస్తా అంటున్నారు, మరి దాన్ని కూడా అమలు చేయొద్దని కోరుతున్నాం. కరెంట్ అంటే
పల్లెటూళ్ళు ఉండడం వాడుకుంటాడు, కరెంట్ ఉందంటే వాడుకుంటాడు, ఎండ ఉండలేడు కదా కరెంటుకి, దానికి కూడా పెట్టకూడదు. ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ మీ విలేజ్ లో డెవలప్మెంట్ అనేది ఎలా ఉందండి? విలేజ్ లో డెవలప్మెంట్ అంటే ఈ డబ్బులు పంచడం వల్ల డెవలప్మెంట్ కనిపించదు కదండి. డెవలప్మెంట్ చేయాల వల్ల ఉపయోగం లేదంటారు. ప్రతి ఒడికి ఎలాగైతే లబ్ధి చేకూరదని గవర్నమెంట్ ఉద్దేశం, ఇలాగనే కానీ మరి జనాలకు డెవలప్మెంట్ రావాలంటే డబ్బు గల డెవలప్మెంట్ రావాలంటే రాదు కదా. సచివాలయం వాలంటరీ వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వచ్చి రేషను ముసలికి పెన్షన్ పెద్దవాళ్ళకే ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ కొన్ని చోట్లు చూస్తుంటే వ్యాన్ వస్తుంది, రేషన్ ఇదిగి వచ్చి తీసుకుంటున్నారు, గడప గడపకి అంటున్నారు. వస్తుంది అంటారా? వస్తుందండి, వ్యాన్ వస్తున్నాయి. గడప గడపకి డెలివరీ చేస్తున్నారా లేకపోతే వీధి వరకు వచ్చి తీసుకోమంటున్నారండి? వీధి వరకు వచ్చిందారండి, పర్లేదండి, అది ఇంటింటికి జస్ట్ ఒక అడుగు దూరంలో అలాగే ఇస్తున్నారు, పెద్ద ప్రాబ్లం కాదండి. అది జగన్ గారు అంటూ ఏంటంటే మూడు రాజధానులు పెడదాం అంటున్నారు, దాని మీద మీ ఉద్దేశం? మూడు రాజధానులు అంటే అది ఒక ఇల్లు కడితే చాలండి, రెండు ఇల్లు మూడు ఇల్లు కానీ ఒక ఇల్లు చక్క పెట్టుకుంటే చాలిపోద్ది. మూడు ఇల్లు చక్క పెట్టాలంటే ఒక ఇల్లు కట్టలేకపోతే మూడు ఇల్లు ఎలా కడతారా? మనం ఒక ఇల్లు కట్టి దాన్ని ముందు డెవలప్ చేసి తర్వాత ఆలోచించి మన వ్యవస్థ అంతా నడిపి తర్వాత అవసరమైతే తర్వాత డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. కానీ ముందు ఒకటే రాజధాని అవ్వలేదు కదా. అంటే మీరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాం అంటున్నారు, మీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా మీకు ఏం ఉంటే బాగుంటది అంటారు ఇప్పుడున్న ప్రభుత్వం? ప్రభుత్వం అంటే అండి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటది అంటారు? మూడు రాజధానులు అంటే ఇప్పుడు డెవలప్మెంట్ మూడు రాజధానులు అంటే ఒకసారి అవ్వదు కదండి. ఒకే రాజధాని కట్టి తర్వాత అన్ని అక్కడ పెట్టి మన ఇక్కడ నుంచి హైకోర్టు ఇంకో దగ్గర రాజధాని ఇంకో దగ్గర అంటే అక్కడ నుంచి ఇది పని ఉండే రాజధానికి వెళ్తాడు, మళ్ళీ హైకోర్టు పని ఉండదు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలంటే రాజధాని నుంచి హైకోర్టుకి వెళ్ళాలంటే మళ్ళీ అతను ట్రబుల్ కదా. అన్నీ ఒకే సెంటర్లో ఉంటే అన్ని పనులు సెక్రటరియట్ రాజధాని కోర్టు ఒక దగ్గర ఉంటే అన్ని పనులు అక్కడికి వెళ్ళి చక్క పెట్టుకుని రాగలదు. ఇప్పుడు కిందటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం బాగుంటుంటారండి? ప్రభుత్వం అంటే రెండు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం బాగుందో చెప్పలేమండి మనం. జనాభిప్రాయం ప్రభుత్వాలు అంటే ఇది పర్లేదు. ఏ ప్రభుత్వం వస్తే 2014 బాగుంటుంది అంటారు? మనం దాని గురించి మనం చెప్పలేమండి. మా యూనియన్ గా మనం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పర్లేదు.